స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు మీతో రెండు విషయాలు, ముఖ్యమైన విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ చాలా ముఖ్యమైన విషయాలు. ఈ పిచ్చి రెడ్డి, అదే మన జగన్ రెడ్డి, మన ముఖ్యమంత్రి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో ఒక్కొక్కటి కూడా మనం తెలుసుకొని ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి నా తాలూకు భావన. ప్రజలు చెప్పాలి, మనం ప్రజలు చాలా అన్యాయంగా మోసం చేస్తున్నాడు. ఉదాహరణకి వీళ్ళు నాడు నేడు అని కార్యక్రమం పెట్టాడు, స్కూళ్ళన్నీ బాగు చేస్తాను నేను, ఇంటర్నేషనల్ నేషనల్ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయిలో స్కూల్స్ బిల్డింగ్స్ కట్టేద్దాం అని చెప్పి ఎన్నో గొప్పలు చెప్పాడు, కార్యక్రమం స్టార్ట్ చేశాడు. ప్రతి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు, ప్రతి మీటింగ్లో కూడా నాడు నేడు కార్యక్రమం ఏ రాష్ట్రంలో జరగలేదు, మన రాష్ట్రంలో చేశాను నేను, దానికి 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పి వచ్చి అబద్ధాలు చెప్తున్నాడండి. అతను బ్రతికే అబద్ధాలు బ్రతుకు మనకు తెలుసు, మరి ఓట్లేసి గెలిపించి ప్రజలకు కూడా నిన్న అబద్ధాలు చెప్తానంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదండి. 16,000 కోట్లు అని చెప్పి బళ్ళ గుద్ది మరీ చెప్తున్నాడు, పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వుకుంటా స్టేజ్ మీద ఎలా ఒప్పుకుంటా ఇలాగ ఒప్పుకుంటావు. అసలు వాస్తవం మీరు తెలుసుకోవాలి, అతను ఖర్చు పెట్టింది కేవలం 7,083 కోట్లు మాత్రమే. 7,083 కోట్లు ఖర్చు పెట్టి 16,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ప్రజలు మోసం చేస్తున్నారు జగన్ రెడ్డి. ఈ పద్ధత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడడం పద్ధత అని చెప్పి ఈరోజు నేను స్టూట్గా అడుగుతున్నాను నేను. అంతేకాకుండా ఇంకా కాంట్రాక్టులకి, ఆ కాంట్రాక్టులు కూడా ఎవరికి ఇచ్చారనుకున్నారు మీరు? స్లాబరాలు తేడానికి కడపోలే, స్కూల్లో బళ్ళలు వేయడానికి కడపోలే, స్కూల్కి కావాల్సిన సప్లై సామాన్లు సప్లై చేసేది అంతా కూడా కడపోలే. ఇక లోకల్ ఎవరు లేరు, ఆ మీ హెడ్మాస్టర్లు అందరికీ చెప్తారు, హెడ్మాస్టర్లు అందరికీ తెలిసిన విషయం. వాళ్ళకి కూడా 7,000 కోట్లు ఇంకా బకాయిలు పెట్టాడు, అప్పులు పెట్టాడు. పాపం వాళ్ళు రోజు తిరగలేక్స్ వస్తున్నారు, ఏ ఆఫీస్కి వెళ్ళి పలకరించే నాదులు లేడు. ఈ విధంగా ప్రజలను మోసం చేసి చేసింది తక్కువ చెప్పింది ఎక్కువ, నీకు ఓట్లేసి గెలిపించి ప్రజలు కూడా ఈ విధంగా మోసం చేస్తున్నామంటే నీకు పుట్టగతులు కూడా ఉండవు మిస్టర్ జగన్ రెడ్డి, ఒకసారి ఆలోచించమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇక రెండో విషయం, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అండి. ఆ రోజు ఎలక్షన్లో ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారండి జగన్ రెడ్డి కానీ అతని భార్య భారతి గారు, అనేకమైన మీటింగుల్లో తిరిగి అమ్మ మీ ప్రతి తల్లికి కూడా పిల్లలకి అమ్మ ఓడేది కార్యక్రమం పెడుతున్నాం, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కొక్క పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. ఒకవేళ మర్చిపోతే ఒకసారి పాత క్లిప్పింగ్స్ ఉంటాయి ఒకసారి చూడండి, లేదా మీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని అడగండి, చెప్తాడు కదా మాట ఇచ్చారు లేదు. మీ భార్య భారతి గారు అయితే ఒక మీటింగ్లో ఎప్పటికీ నా దగ్గర క్లిప్పింగ్ ఉంది, మీ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా ఒక్కొక్క ఆడపిల్లకి 15,000 రూపాయలు ఇచ్చేస్తుందా. పాపం ఆడవాళ్ళు నమ్మారు, నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఈవేళ మీరు ఎంత ఇస్తున్నారండి? 13,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, దాంట్లో 2,000 రూపాయలు కట్ చేసేసారు. ఎందుకే కట్ చేసేవంటే బాత్రూమ్ కడగడానికి అంటున్నావు. ఇంత పచ్చిగా 30,000 రూపాయలు ఇస్తానని చెప్పి మీ ప్రతి మని మాట ఇచ్చింది, ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి నువ్వు మాట ఇచ్చావు, ఈవేళ కేవలం 13,000 రూపాయలు ఇచ్చి ఈవేళ జనాన్ని మోసం చేయడానికి సిగ్గనిపించలేదా జగన్మోహన్ రెడ్డి? అందులోకి ఆడవాళ్ళు మోసం చేసావయ్యా, అక్క ఆడవాళ్ళని సెంటిమెంట్తో కొట్టి 30,000 రూపాయలు ఇస్తానని ఆశపెట్టి ఇంత దారుణంగా మోసం చేసిన నీకు ఎందుకు ఓట్లు వేయాలి జగన్మోహన్ రెడ్డి? ప్రజలు కూడా అర్థం చేసుకోండి,
ఆ రోజు ఎలక్షన్లో ఇష్ట వచ్చినట్టు మాట్లాడాడు, అనేకటువంటి వాగ్దానాలు చేశాడు. ఈవేళ అడుగుదామంటే మీకు అందుబాటులోకి రావట్లే. పోయి మన ఊరు వస్తాడు, మన జిల్లా వస్తాడు, మన అడుగుదాము అనుకుంటున్నారు మీరు. ఎక్కడ వస్తున్నాడు? వచ్చిన హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, పైన తిరుగుతున్నాడు, రోడ్డు మీద తిరగట్లే. భయం జనాల్లోకి రావడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది అతనికి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా పిల్లల సంఖ్య తగ్గిపోతుందండి. ఎందుకు తగ్గిపోతుంది? సంవత్సరానికి 100,000 పిల్లలు తగ్గిపోతున్నారు అకౌంట్లోంచి. ఎందుకు తగ్గిపోతుందండి? ప్రభుత్వ విధానాలు బాగోకపోవడం వల్ల, ప్రభుత్వం చేస్తున్న మోసాల వల్ల పిల్లల సంఖ్య, స్కూల్లో పిల్లల సంఖ్య సంవత్సరానికి తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందని ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎందుకు ఆలోచిస్తాం? ఆలోచించిన మీ నాదిలేడి? మీ ఎమ్మెల్యేకి చెప్తే వింటాడా? మీ మంత్రికి చెప్తే వింటాడా? ముఖ్యమంత్రి చెప్పడానికి అవకాశం ఉందా? మనకు దొరకడు కదా, హెలికాప్టర్లు పైన తిరుగుతూ ఉంటాడు కదా. ఈ లెక్కలు చెప్తాను సార్ వినండి, మీకు అర్థమవుతుంది. అంటే 2021 సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చిన లెక్క ప్రకారంగా 44,48,865 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇస్తున్నాము అని చెప్పాడు. ఓకే, మళ్ళీ 21-22 సంవత్సరానికి వచ్చేటప్పటికి 43,96,402 మంది తగ్గిపోయారు పిల్లలు. ఏంటండి 44 లక్షలు ఎక్కడ, 43 లక్షలు ఎక్కడ? ఇంతకీ ఇంత సంఖ్య తగ్గిపోయింది. తగ్గిపోవడానికి కారణం ఏంటి? మరి ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంటే ఉత్సాహంగా పిల్లలు చదవాలి కదా. మరి ఎందుకు పిల్లలు తగ్గిపోతున్నారు? ఈ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల తగ్గిపోతున్నారా, లేకపోతే స్కూలు వాతావరణం బాగో తగ్గిపోతున్నారా? ఒకసారి పెద్దలకు చెప్పవలసిన అవసరం ఉంది కదా. 24వ సంవత్సరానికి 42 లక్షలు తగ్గిపోయిందంటే మరి దీని మీద పెద్దలకు నువ్వు ఏం జవాబు చెప్తావు? మరి ఇంత మోసం చేసి నీకు ఓట్లు వేయాలా? మళ్ళీ జగనే రావాలా? జగన్ ఎందుకు రావాలా అని మాట్లాడుతున్నారు కదా మీరు. ఎందుకు వేయాలి ఓట్లు? ఈ 2 పాయింట్ల మీద ఇంత అన్యాయం ప్రజలు చేస్తూ ఉంటే ప్రజలు నీకు ఎందుకు ఓటు వేయాలా అన్న విషయాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అంటే ప్రజలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నికలు ఇక 3 నెలలే ఉన్నాయి. ఇప్పుడు వరకు మనందరినీ, ప్రజలందరినీ మోసం చేశాడు, నమ్మించి మోసం చేశాడు, అబద్ధాలు ఆడి మోసం చేశాడు. ఇప్పుడు అవన్నీ తెలుసుకొని రేపు మన పిల్లల భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడమని చెప్పి మీ అందరినీ కోరడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ మళ్ళీ రేపు రేట్లో మళ్ళీ ఒక 2 పాయింట్లు చెప్తాను మీకు. నేను చెప్పింది ఎదిగి చెప్తానంటే మీకు అర్థం అవ్వాలని. ప్రజల తాలూకు మనస్తత్వం వెళ్ళకూడదంటే 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో మనకెందుకులే? తప్పని తెలుసు మీకు. తినేస్తున్నారు, డబ్బులన్నీ తినేస్తున్నారని తెలుసు. కానీ మనకెందుకు తినండి? మనకెందుకు గొడవలు? మరి అందరూ మనకెందుకు లేనుకుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఒకసారి అందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడమని చెప్పి ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.